అధ్యక్ష ఇంతకుముందే తమరిని తమ ఛాంబర్లో కలిసి నేను తమరి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సభ కొలువైంది కాబట్టి సభ నాయకుడిగా నా బాధ్యతగా భావించి తమరికి మా అందరి పక్షాన మొత్తం యావత్తు శాసనసభ పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష భగవంతుడు తమరికి నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి తెలంగాణ ప్రజల యొక్క సేవలో తమ జీవితం ఇంకా గొప్పగా తరించే విధంగా మీ సేవలు ఇంకా ప్రజలకు అందే విధంగా భగవంతుడు తమను దీవించాలని కూడా ఈ సందర్భంగా భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష తమరి అనుమతితో నేను తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష వాల్మీకి బోయ బేదరు కిరాతక నిషాది పెద్ద బోయలు తలయారి చుండువాళ్ళు మరియు కాయితి లంబాడ బాట మధురాలు చమారు మధురాలను షెడ్యూల్ దాతగల జాబితాలో చేర్చవలసిందిగా 2016 సంవత్సరంలో షెడ్యూల్డ్ తెగల ఎస్టీ సంఘం విచారణ చేసిన సిఫార్సును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అట్టి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించినది కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు కావున ఈ సామాజిక వర్గాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది అధ్యక్ష అదే విధంగా ఆదిలాబాద్ కుమ్రంబి మాసిఫాబాద్ మరియు మంచిర్యాల జిల్లాలలో నివసిస్తున్న మాలి సామాజిక వర్గం గత అనేక సంవత్సరాలుగా తమను ఎస్టీలుగా పరిగణించమని కోరుతున్నారు వారి ఆర్థిక సామాజిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని వారిని కూడా ఎస్టీ జాబితాలో చేర్చవలసిందిగా కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది మా ఎమ్మెల్యే కోనప్ప గారి బ్రదర్ కూడా ఒక దగ్గర ఇంటర్ఫియర్ అయితే అటవీ అధికారులు ఆయన కూడా కేసు పెట్టి జైలు పంపించారు అధ్యక్ష వాళ్ళ దురుసు ప్రవర్తన కూడా కొంత ఉంది తప్పకుండా ఉంది నేను గట్టిగా చెప్పినాను గతంలోనే మళ్ళీ కూడా చెప్తాం ఒకసారి నేనేమంటున్నా అంటే పోడు భూములు ఇప్పుడు ఇచ్చేటివి గతంలో ఆక్రమించుకున్నటువంటి ఇవ్వబడ్డాయి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వెరసి ఎన్ని లక్షల ఎకరాలలో గతంది కానీ ఇప్పుడు ఇచ్చేది కానీ పోడు భూములు ఉన్నవి ఒకసారి పరిష్టమైన లెక్క చూసుకొని ఇద్దాము దాన్ని అసెంబ్లీకి మళ్ళీ చెప్దాము గౌరవ శాసనసభ్యులందరికీ లెటర్లు రాద్దాము ఆ పద్ధతిలో చెప్పిన తర్వాత ఒక గజం పో అటవీ భూములను కూడా ఎవ్వరు కూడా ఆక్రమించడానికి వీలు లేదు దాన్ని మాత్రం గవర్నమెంట్ అంగీకరించదు ఎందుకంటే వాతావరణ సమతుల్యం దెబ్బతింటే వర్షాలు పడకపోతే ఆ గ్రీన్ కవర్ లేకపోతే మొత్తం వన్య ప్రాణులన్నీ నశిస్తే మొత్తం మన సమాజానికి ఒక పెద్ద ప్రమాదం కాబట్టి మా కమిట్మెంట్ ఏంటంటే అటు అడవుల పరిరక్షణ జరగాలి ప్రజలను కాపాడుకోవాలి ఇంకొక మాట నేను మళ్ళొక్కసారి రీఇటరేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవరైతే గిరిజన బిడ్డలకు ఈ పోడు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాల ఎన్యూమరేషన్ ఉంది జనాభా గణన ఉంది దాని ప్రకారంగా ఎక్కడ ఏమి లేకుండా ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా గిరిజన కుటుంబాలు ఉంటాయో వాళ్ళ గిరిజన బంధును కూడా స్టార్ట్ చేస్తాం తప్పకుండా దళిత బంధులాగా వాళ్ళని కూడా ఆదుకుంటాం ఈ పద్ధతులలో అఖిల పార్టీ సభ్యుల యొక్క సంతకాలు ఆ గ్రామాల యొక్క గ్రామ కమిటీల యొక్క సంతకాలు గ్రామ ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు సంతకాలు ప్లస్ ఆ గ్రామ గిరిజన పెద్దల సంతకాలు కూడా తీసుకొని అండర్టేకింగ్ తీసుకొని ఇస్తాం ఒక మాట దానికి అందరం కూడా సిద్ధం కావాల్సిందే ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడదు ఆ విధంగా అయితేనే ఇస్తాం అట్లా ముందుకు రాని గ్రామాల్లో పట్టాలు ఇవ్వము అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష వి ఆర్ వెరీ స్పెసిఫిక్ నెంబర్ వన్ నెంబర్ టూ చెప్పిన విధంగా తప్పకుండా ఎవరైతే భూమి లేని గిరిజన బిడ్డలు ఉంటారో వాళ్ళ గిరిజన బంధు కూడా స్టార్ట్ చేస్తాం రెండు మూడవది నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా గిరిజన బిడ్డలకు కూడా గిరిజన ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ తర్వాత ప్రభుత్వం క్షమించదు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక లేకపోతే రక్షించబడదు అధ్యక్ష చట్టం తన పంతాన్ని చేయాలి మన వాళ్ళు అక్రమంగా ఆ గొత్తికోయలు మన రాష్ట్రం వారు కూడా కాదు వాళ్ళు బయట నుంచి వచ్చినారు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళని అడ్డుకొని పోతే ఒక అడవి ఆఫీసర్ నరికేసిన అధ్యక్ష అది ఇంతవరకు సమస్య దాన్ని సమర్థిస్తాము మనం నిటారుగా నిట నిలువైన పట్టభాగాలు అతని ప్రాణాలు పోయి ఆ కుటుంబానికి మేము 50 లక్షలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఇలా కుటుంబాన్ని ఆదుకునేది ప్రభుత్వం ఇక్కడ భద్రత అధ్యక్ష ఈ గుండాగిరి కూడా మంచిది కాదు కదా గిరిజనుల మీద పోలీసులు దాడి చేయొద్దు అటవీ అధికారులు దాడి చేయొద్దు సైమల్టేనియస్లీ గిరిజనులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి వాళ్ళ బతుకుదేరు వేరు కానీ మేము హత్యాకాండ చేస్తాం ఆ అధికారులను చంపేస్తాం
అని గిరిజనులు అంటే కూడా ఆ ప్రభుత్వం చేతులు మూసుకొని చట్టం కూర్చో ఊకోదు అధ్యక్ష, అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. గిరిజనులను రెచ్చగొట్టడము, గిరిజనుల తరఫున మాట్లాడినట్టు నటించడం కాదు. గిరిజనులను బతికించేటట్టు చూడాలి, అటవీని రక్షించేటట్టు చూడాలి, రాష్ట్రం సంపద కాపాడాలి, రాష్ట్రం బాగుండాలి. కాబట్టి తప్పకుండా పోడు భూముల పంపిణీ, ఇప్పుడు చివరి దశకి ఈ తర్వాత పోడు లేదు, భూములు పంపిణీ లేదు అధ్యక్ష. ఆక్రమించడే ఉండదు, ఒక ఇంచు కూడా ఆక్రమించనీయం. అక్కడ సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం. అటవీ బౌండరీస్ ఫిక్స్ చేసేసి సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేస్తాం. ఒక చెట్టును కూడా వాళ్ళని కొట్టనీయం. వారు ఎవరైనా సరే, ఎందుకంటే అధ్యక్ష కొంతమంది దుర్మార్గులు ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకే భూములు వస్తాయి కాబట్టి, గిరిజనులకే పట్టాలు దొరుకుతాయి కాబట్టి, ఈ పోడు కూడా కొట్టుకొని చేసుకునే అవకాశం గిరిజనులకే ఉన్నది కాబట్టి, కొంతమంది అగ్రకులాల వాళ్ళు కూడా గిరిజన అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద కబ్జాలు చేస్తూ ఉన్నారు. 20-30 ఎకరాలు ఉంటుంది అధ్యక్ష పోడు కొట్టుకోవడం అంటే. ఇలా ఖమ్మం జిల్లాలో అట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి, చాలా భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి ఉదాహరణలు నేను పెట్టమంటే సభ ముందు పెడతాను, ఆ వివరాలన్నీ ఉన్నాయి, వాళ్ళని సమర్థిస్తాము మనం. కాబట్టి ఈ పోడు భూముల పేరిట, గిరిజనుల పేరిట ఎవరైతే అక్రమార్కులు చెలరేగి గిరిజన అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకొని ఆ అటవీ సంపద గిరిజనులకు కాకుండా దోపిడీ చేస్తూ ఉన్నారో, అది కూడా అరికట్టబడాలి. దానికి ఎమ్మెల్యేలు అందరం కలిసి కృషి చేయాలి. నిజంగా గిరిజనుల హక్కులు కాపాడడానికి ఎంత ఉద్వేగంగా ఉంటామో, అడవి కాపాడడానికి కూడా అంతే ఉద్వేగంగా ఉండాలి. మనందరి సామాజిక బాధ్యత. అడవులు మొత్తం పోయినాడు, మరి పెద్ద గందరగోళం అయిపోతుంది కాబట్టి, అది కూడా మన బాధ్యతనే. కాబట్టి ఇప్పుడు 11.5 లక్షల ఎకరాల సుమారు పోడు భూములు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. నాకున్న సమాచారం మేరకు కొంచెం అటు ఇటుగా ఖచ్చితంగా ఈ నెలాఖరులో ప్రారంభించి ఈ అండర్టేకింగ్స్ అన్ని తీసుకొని అవి పంపిణీ చేస్తాం. నేను వాటి పంపిణీ చేయడమే కాదు, వాటికి రైతు బంధు కూడా ఇస్తాం. ఈ సంవత్సరం నుంచే ఇస్తాం, బడ్జెట్కు డబ్బులు కూడా పెట్టినాం, కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టినాం. అదే ప్రకారం వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా ఇప్పిస్తాం. కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో మళ్ళీ అటవీ దురాక్రమణ మాత్రం జరగాలని వీల్లేదని మనవి చేస్తూ, అటవీ అధికారులకు కూడా నేనే పిలిచి నేను స్వయంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అటవీ శాఖ మంత్రి గారు నేను కూర్చొని ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టుకొని చెప్తాం, మేము గిరిజనులు కంట్రోల్ చేస్తాం, కానీ మీరు అనవసరంగా వాళ్ళు మంచికి చేయకపోతే కార్యకలాపాలకు పోతే ఎట్లుంటుంది అధ్యక్ష? కొంత అటవీ అధికారుల ఎక్సెస్ బిహేవియర్ కూడా ఉంది కొన్ని సందర్భాల్లో, మనుషులు చనిపోతారు అధ్యక్ష. వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి ఆ పుల్ల ఈ పుల్ల అది కడలిసి వచ్చి అక్కడనే మామూలుగా శవదహనం చేస్తారు. అట్ట చేసిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అక్కడక్కడ కొందరు అధికారులు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్లాంటివన్నీ ఈ చిల్లర ప్రయత్నాలు లేకుండా అటవీ శాఖ అధికారులను కూడా కంట్రోల్ చేద్దాం. వెలసి ఇప్పుడు అటవీ శాఖ ఏం చెప్తాం అధ్యక్ష, ఇక్కడి నుంచి ఇక పోడు అనేది లేదు, అటవీ దురాక్రమణ ఉండదు, కాబట్టి మీరు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, అనవసరంగా గిరిజనుల మీద మీరు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం. ఆ రకంగా సమస్యకు మంచిగా ముగింపు పలుకుదామని చెప్పి తమకు మనం చేస్తాం అధ్యక్ష. రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ హావ్ బీన్ ఆన్సర్డ్. ఐ రిక్వెస్ట్ ది చీఫ్ మినిస్టర్ టు మూవ్ ది రెజల్యూషన్.